టైంలో ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్వ్యూ అయింది, ఇంటర్వ్యూ మధ్యలో ఒకసారి చూశాను మీ మెసేజ్, అది కానీ నేను బిజీగా ఉంటుంటారేమో అనుకుని. అనుకోవడం ఏంటి, నిజమే. నిన్న ఇవాళ మొన్న 3 రోజుల్లో 6 ఇంటర్వ్యూలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలు ప్యాక్ చేసుకుంటున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ఒకరు ఇంగిద్దాం, మళ్ళీ రేపు మళ్ళీ ప్రయాణం, ఇంకా మళ్ళీ నాకు వారం దాకా మళ్ళీ రిప్లై ఇవ్వలేనని మీకు చేశానమ్మా. రేపు ఎక్కడికి గురుగారు? అనకాపల్లికి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి, తర్వాత లంబసింగ్ వెళ్ళాలి. ఇది టీవీ ఛానల్స్ వాళ్ళదా ఈరోజు? ఇప్పుడు ఏదో ఛానల్ అది, దేవ హిందూ టీవీ అని. ఇవాళ మార్నింగ్ ఏమో సివిఆర్, నిన్నేమో ఏదో సినీ జోష్ అని, మళ్ళీ ఏదో గోల్డెన్. అంటే సబ్స్క్రైబ్ చేయకుండా అవి రాకపోవచ్చు బహుశా. అంటే జనరల్గా మనం ఇలాంటివి చూసే వాళ్ళకి వచ్చేస్తాయి. అవును, అలా ఇప్పుడు నా పేరు కొడితే నా ఛానల్ కనబడకుండా సిగ్నేచర్ ఛానల్ వాళ్ళలో నేను చేసిన ఇంటర్వ్యూ కనబడుతుంది. దాదాపు 4 రోజుల నుంచి నా పేరు కొడితే నా ఛానల్ది అంటే వెతికి లోపలికి వెళ్ళాలి, పైన వాళ్ళదే కనబడుతుంది. నేను వాళ్ళదే కనబడుతుంది, అంటే వాళ్ళకి నేను ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా కనబడుతుంది. వైజాగ్ వెళ్తూ ఉన్నారు కదా అమ్మా, అమ్మా అమ్మా అదే అంటే ఏం లేదు, యాక్చువల్లీ నేనేంటంటే ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటాను. మేము ఉండేది హైదరాబాద్ లోనే, నేను కదిలి, ఇద్దరు పిల్లలు నాకు, సో నేను కదిలి చేయడం తక్కువే. చుట్టుపక్కల ఉన్నవన్నీ మేము మేనేజ్ చేస్తాం ఇక్కడ. మేము ఉండేది కాచిగూడ దగ్గర గురు ముందు, సో మేము ఇంతకు ముందు ఉన్న ప్లేస్ లో వాళ్ళ ధాట్ ఎక్కువైపోయి ఇంకా సరే ఇక్కడ ఎక్కువ ఉండలేము మనం అనుకుని మారి ఇట్లా అయింది. సేమ్ అందరి పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. ఆ ఎఫెక్ట్ కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు అనుభవించారు, మిగిలిన త్వరలో అనుభవిస్తారు, ఒకసారి పిలిపించాక మలుపు వచ్చేది. అంటే మెల్లిమెల్లిగా అండి. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఎలా ఉండేదంటే, మా చిన్నప్పుడు వాళ్ళందరూ ఉండేవాళ్ళు, మాకు ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. అంత పెద్ద ఏం కొట్లాడుకునే ఏం ఉండదు, ముందర ముందే ఉండదు, తర్వాత మసల్ పండుగ ఉంటుంది. మెల్లిగా వస్తారు, ఒక ఇల్లు చూసుకుంటారు, వాళ్ళకి కాస్త ఎక్కువ ఆఫర్ చేస్తారు, వాళ్ళకి ఇస్తారు అట్లా అనమాట. అయితే ఆ కాలనీ, మేము ఉండే కాలనీ అప్పుడు అంతా మనకి మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ చాలా మంది ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు. వాళ్ళ సత్సంగాలు తర్వాత ఇలాంటివన్నీ పిల్లలకి పెట్టడం ప్రోగ్రామ్స్ ఇవి చాలా బాగా చేసేవాళ్ళు. పాత బస్తీలో మాధవ్ నగర్ కాలనీ, మీకు ఐడియా ఉందా? మాధవ్ నగర్ కాలనీ, రామాలయం కూడా ఉంటుంది దగ్గర, సంతోష్ నగర్, మాధవ్ నగర్, అది ఇప్పుడు బాగా మారిపోయింది. సో అలా చూసి చూసి ఉంది. ఇప్పుడు నేను ఎందుకు మీకు యాక్చువల్లీ డైరెక్ట్ గా, ఇంకా మీ నెంబర్ ఉంది సేవ్ చేసి పెట్టుకున్నాను, కానీ మొన్న ఏమైందంటే ఆ అమ్మాయి చూసాను కదా మీకు పంపించాను చూడండి, అది ఒక ఆస్ట్రేలియన్ వీడియో ఆవిడది, మీ దృష్టికి వచ్చిందా? మరి వచ్చే ఉండదు కర్ణాకర్ణిగా విన్నాను. ఓకే, అయితే ఆవిడ ఒక్కతే నడుస్తున్నట్టుంది, గ్రూప్ కాదు. అది నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఆమె మొత్తం ఈయన మన శంకరాచార్యులు గారు ఏ రూట్ తీసుకున్నారో ఆ రూట్ తీసుకుందామని ఆమె సంకల్పం. సో అది ఇప్పుడు అంత సేఫ్ కాదు మనకున్న దీనిలో. మరి వాళ్ళ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, వాళ్ళు ఎవరో ఛానల్ వాళ్ళే మీకు పంపించింది. మీకు నేను చూడలేదు, జస్ట్ అలా చూసి పెట్టేసాను కుదరకు టైంలో. మీరు కుదిరినప్పుడు లేకపోతే మీ వీళ్ళకి ఎవరికైనా చూడండి, అసలు ఛానల్ నెంబర్ ఏమైనా దొరుకుతుందేమో చూసి. వాళ్ళు అసలు జస్ట్ ఆమెకి ఏమీ మరి టిప్స్ కానీ గైడెన్స్ కానీ ఏమీ ఆ ఇంటర్వ్యూలు అయితే ఏమి ఇవ్వలేదు వాళ్ళు. అయ్యో, సో నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు మీకు కనెక్ట్ ఉంటుంది కదా, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు కదా అమ్మా, ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళు కనుక మీకు దొరికితే కనీసం మీ ఎవరైనా మీ గ్రూప్ లో వాళ్ళు మనం ఆవిడకి ఎలా హెల్ప్ చేయగలం, ఎలా సపోర్ట్ చేయగలం, ఎవరో ఒకళ్ళు అయితే చెప్పాలి. బికాజ్ అప్పుడున్న కండిషన్స్ కాదు అసలు ఇప్పుడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనకి తమిళనాడు కేరళ ఇవన్నీ ఎంత ఇదిగా ఉన్నాయంటే కావాలని కూడా చేస్తారు. కావాలని కూడా కాదు, చేసేదే కావాలని, పిచ్చి మాట కావాలని కూడా అనేది పిచ్చి మాట, అంటే ఇంకా భ్రమలో ఉన్నట్టు మీరు.
చాలా స్పష్టంగా ఉందమ్మా బైబిల్లో ఖురాన్లో మనం అంతా పాపులని కాఫిర్లని. ఒక స్టేట్మెంట్ ఇమ్మను ఈ ప్రపంచం 1 సెకండ్లో పీస్ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడే ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఈ హిందూ చెప్పినట్టు అంటే చాలా మందికి ఇంటర్వ్యూలు ఇస్తాను కదా, 3 రోజుల్లో 6 ఇంటర్వ్యూలు ఇచ్చాను. పాపం వాళ్ళు అంజీ టీవీ వాళ్ళు మాత్రం డివోషనల్ ట్రీ వాళ్ళు ముందు రోజు చేశారు, నెక్స్ట్ డే ఇచ్చేశారు. అదే ఇంకోటి ఏదో ఉంది ఆ ఛానల్ పేరు కూడా తెలియదు. చాలా మంది వాళ్ళు ఎప్పుడు ఇస్తారు నాకు 2 ముఖాలు లేవుగా, 2 ముఖాలు లేవు, ఒకటే. ఎందుకంటే నేను ఒకసారి మౌనంలో ఉంటాను కదా ఉదయం పూట, అలా ఒకసారి 12 రోజులు మౌనంలో ఉన్నా, 20 రోజులు కూడా ఉన్నాను. నెక్స్ట్ టార్గెట్ 30 రోజులు కుదరట్లేదు 4-5 ఏళ్ళ నుంచి అనుకోండి. అలా 12 రోజులు మౌనంలో ఉన్నప్పుడు సామవేదం వారు వచ్చారు తిరుపతికి. నేను వినడానికి ఇబ్బంది లేదు కాబట్టి వెళ్ళాను. వెళ్ళి అక్కడ మహతీలో మెట్ల దగ్గర వెంకటేశ్వర విగ్రహం ఉంటే అక్కడ నేల మీద కూర్చుని అందరికీ ఈ ఏకాదశి పేపర్లు అవి పంచుతున్నా. ఒక ఆయన వండుకుని, మీరు వీడియోల్లో ఎలా ఉన్నారు ఇక్కడ అలాగే ఉన్నారు అని అన్నాడు. నేను నమస్కారం పెట్టాను, మాట్లాడలేను కాబట్టి. అంటే 2 ముఖాలు లేవు కదా. 2 ముఖాలు అంటే ఏమిటంటే మనం అందరము కలిసి ఉండాలి, మనకి తారతమ్యాలు ఉండకూడదు, కులభేదాలు ఉండకూడదు అని లెక్చర్ ఇచ్చి, హేయ్ లో క్లాస్ ఫిలో నువ్వు నా పక్కన కూర్చుంటావా అన్నాడు అనుకో, ఆడు లో క్లాస్. నేను అది ఒప్పుకోను, నేను ఏం చెప్పానో అది నేను ఫాలో అవుతాను, మాట్లాడేదే నేను చెప్తాను, చెప్పేదే నేను చేస్తాను. వాయిస్ ఎందుకు ఇంత గట్టిగా వస్తుంది, 2 ఉంటే రాదు. అదేందమ్మా ఆలోచించి 2 లేవమ్మా. ఇప్పుడు మీ నాన్నగారి పేరు ఇప్పుడు అడిగినా 10 ఏళ్ళ తర్వాత అడిగినా అదే చెప్తావు, 2-3 చెప్తే ప్రమాదం డౌట్ఫుల్ అని అట్లా. ఇప్పుడే వాడు ఎవడో ఒక గొర్రె ఏదో నోటుకు వచ్చినట్టు వాగాడు, వాగితే నేను స్క్రీన్ షాట్ పెట్టాను సార్, మిమ్మల్ని ఎవడో ఇలా తిడుతున్నాడు సార్ అని పెట్టా. యాక్చువల్ వాడు తిట్టింది అన్నే, అవి అంటే మనం మీతో చెప్పలేము, చదవలేము ఆ భాష అన్నమాట, అది యెహోవాడి లాంగ్వేజ్. నేను ఏం సార్ ఇలా అన్నాడు, మిమ్మల్ని ఇలాగ అన్నాడు అని పెడితే వాడు అతి తెలివిగా ఏదో సమాధానం చెప్పాడు. నేను నెంబర్ ఇచ్చి, సార్ మిమ్మల్ని ఇలా ఎవడైతే అన్నాడో వాడు చాలామంది పుట్టినట్టే, ఇప్పుడు ఫోన్ చేసి మీరు సమాధానం చెప్పకపోతే మీరు కూడా చాలామంది పుట్టినట్టే అని పెట్టా. ఎంత పెద్ద మాట కదమ్మా ఇది, ఇలా అనగానే వెంటనే నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేయాలి కదా, చేయలేదంటే అర్థమేంటి, చాలామంది పుట్టినట్టు ఒప్పుకున్నట్టేనా. వాళ్ళకి లోప ఇప్పుడు ఎందుకండి, మా దగ్గర ఒక అతను ఎప్పటి నుంచో ఉన్నారు, ఎందుకు మారాడో తీసుకున్నాడు, మేము చాలా మంచి అతను, అది ఇది తీసుకెళ్ళా అది అర్ధసంభాగాలో ఇంకేదో తలకాయలో వేస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా చెప్పి చూసాం. ఎందుకంటే మా దగ్గర అతని 27లో ఎప్పటి నుంచో ఉన్నాడు అనమాట, ఇప్పుడు పెద్ద అయిపోయాడు పాపం ఏవో అన్ని ఏదో. ఎందుకు సత్తిపండు అతని పేరు, సత్తిపండు వద్దు. ఏం పేరు? మా నాన్న ఎంత చెప్పు. కాదమ్మా సత్తిపండు, సత్తిపండు అంటే గోదావరుడు. మీరు మొన్న సినిమా చూడలేదు సార్, మేము ఏదో వెళ్ళిపోయాం సార్ హీ అంటాడు అంతేగాని. ఒరే వాళ్ళు అనవసరంగా నీ తీసుకుంటున్నాడు రా, ఎందుకు అంటే అసలు మేము పోనీ మేము ప్రొటెక్ట్ చేస్తాం, వాళ్ళకి ఏదో ఉంటుంది సార్ అక్కడ అటు ఇటు ఇటు పట్టేసుకుంటారు వాళ్ళు. కానీ నేను చెప్తాను అమ్మా, మీరు నన్ను ఓ ఫ్యామిలీ వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా 3 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు పాపం నా కోసం చాలా వెయిట్ చేశారు, వేరే లెక్చర్లు ఉంటే వాళ్ళ కోసం నేను ఇంక భోజనం చేయకుండా మాట్లాడాను. వాళ్ళు పాపం కళ్ళనీళ్ళు. ఆయన ఏం చెప్పారంటే, ఆ వీడియోస్లో కూడా ఉంటుంది, 14 ఏళ్ళు గొరిలా ఉన్నానండి, మాది ఏదో షాపు, వాడికి తెగ చదివించాను,
అదంతా దరిద్రం అని నాకు అర్థమైపోయింది. మీ వీడియోలు చూశాక నాకు అర్థమైంది. అయితే మిమ్మల్ని పట్టుకోవడానికి తిరుపతిలో తిరుమలలో చాలా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఒక ఫోటో తీసుకుందామన్నా కూడా మీరు, అందుకని వీడియోల్లో అలా క్లిక్ చేసి ఒక ఫోటో తీసి ఆ ఫోటోని ఫ్రేమ్ చేసి దేవుడి దగ్గర పెట్టేశారు నా ఫోటోని. సరే అది పక్కన పెడితే ఇతను అక్కడికి వెళ్ళడం మానేశారు కదా. మానేసేటప్పుడు ఇంక రాని దరిద్రంలోకి అని చెప్తే ఆ పాస్టర్ వాళ్ళు చెప్పించారు, ఏమని, దేవుని ఉగ్రత నీపైకి వచ్చును, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశం చేయును. ఇప్పుడు ఆడు దేవుడు ఎలా అవుతాడు అంటున్నాడు, వాడు లాపక్కన సున్నా జాగుడికి అవుతాడు కానీ వాడు దేవుడు ఎలా అవుతాడు చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాను, షాప్కి వెళ్ళాను. భయం ఏంటంటే మనం అది నమ్ముతాం కదండి, దేవుడు గానోడు కూడా వచ్చి మనల్ని పట్టుకుంటాడని నమ్ముతాం కదా. ఇప్పుడు వాళ్ళ మాకు రమణయ్యపురి అని ఆయన చెప్తారు, అవును మీరేమో దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు కృష్ణులో మనం ఆడుకోవచ్చు అని చెప్తే ఆడికి ఎలా కనెక్ట్ అవుతాడు, దేవుడు ఉగ్రత మీదకొచ్చునని భయపెడితే కనెక్ట్ అవుతాడు, మీరేం భయపెట్టరు అని జోక్ చేస్తారు. మనకి భగవంతుణ్ణి భయాన్ని పోగొట్టి భయనాశన అని చెప్తుంది విష్ణు సహస్రనామం. వీళ్ళు కేవలం భయపెట్టడానికి ఒక పిశాచిలా వాడుకుంటారు. ఇప్పుడు నేను ఉన్నానండి మీకు, అమ్మా మీ అంతే కదా. ఇప్పుడు మీ పేరేంటి, మీకు ఏ దేవుడు ఇష్టం? నాకు చాలా అంటే శివుడు, అమ్మవారు. అలా ఒకటి ఉంటుంది కదా, అలా నాకు వెంకటేశ్వర స్వామి, ఇంకోళ్ళు ఎవరికో రాముడు, ఇంకోళ్ళు ఎవరికో కృష్ణుడు. కాదు కాదు, ఇప్పుడు మీరు ఎవరినైనా మీ జీవితంలో ఎప్పుడైనా మీరు శివుడిని అమ్మవారిని పూజ చేయబోతే నాశనం అయిపోతాం, నరకానికి వెళ్తామని ఒక్కరినైనా బెదిరించారా? మీరు ఎప్పుడైనా చేశారా అలాగా? అది చెయ్యం మనం, ఎందుకు చెయ్యం? ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకో. ఏమనేది మా అమ్మని, మా అమ్మమ్మ అనేది చిన్నప్పుడు నాలుగేళ్లకి ఇవిడు క్వశ్చనింగ్ చేసేది మా అమ్మ. పుట్టడమే నాస్తికురాలు ఇది, దీని మాటలు వింటే మనం కూడా ఇదైపోతాం అని అనేది మా అమ్మమ్మ. ఎవరు నాస్తికురాలు ఇంతకీ? నాస్తికురాలు ఎవరు? మా అమ్మ. బాబోయ్ నాస్తికురాలు కడుపును ఉజ్వల అన్ని వెళ్ళి బయటకు వచ్చి దానిలో ఉన్న దరిద్రం తెలుసుకుని. ఏంటి గొర్రె కూడా అయిందా? ఏంటండి మీ అమ్మ గొర్రె కూడా అయిందా? గొర్రె నోనో, అది చాలా వాళ్ళకి చిన్నప్పటి నుంచి. కానీ అంటే ఆవిడ, అసలు ఆవిడకి చిన్నప్పటి నుంచే క్వశ్చనింగ్. క్వశ్చన్ చేయడం తప్పు కాదే, భగవద్గీతలో క్వశ్చన్ చేయమని చెప్పారు, భాగవతంలో క్వశ్చన్ చేయమని చెప్పారు, బైబిల్లో ఒప్పుకోరు క్వశ్చనింగ్, ఇస్లాంలో ఒప్పుకోరు క్వశ్చనింగ్. మనం క్వశ్చన్ చేసి తద్విద్ది ప్రణిపాతైన పరిపృష్ణైన సేవయ అని చెప్పారు. అంటే ఆవిడ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు దొరుకుంటారు. ఇంతకి ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా లేదా ఆవిడకి? ఆవిడకి ఇప్పుడు మరి అంత ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఏమి ఉండదు. ఏంటంటే అసలు నమ్మకం లేదు ఉంది అనే క్వశ్చనే లేదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఏం లేవు పూజలు అవి, బట్ నాకు ఎప్పుడు అది కనెక్ట్ ఉండేది అన్నమాట. అసలు అది బ్లడ్ ఉంటుంది కదా బలేవారు. అంటే మీ ఇంట్లో అయితే అమ్మ ఒక ప్రశ్న అడగాలి, మీరు ఆడపిల్ల అయ్యుండి చిన్నప్పటి నుంచి కాళ్ళకు పసుపు ముఖానికి పసుపు అవేం పెంచలేదా అలాగా? అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. మా అబ్బాయి చూడండి మీరు, మా అందుకే అందరూ మా గురించి తెలిసిన వాళ్ళందరూ నువ్వేదో జన్మలో పుణ్యం చేసుకున్నావు అంటారు. మా అబ్బాయి వాడు, మేము బ్రాహ్మిన్స్, సో వాడు ఇదయ్యాక ఏంటి నాకు ఎంతకీ ఒడుగు చేయరు అన్నాడు. వాడు నీ కొడుకు అమ్మాడు, వాడు నీ కొడుకు. అడిగేసరికి అందరు షాక్, అది వాడు అడిగి చేయించి నువ్వు ఇంకా 16 తర్వాత చేస్తారా నాకు అసహ్యంగా అది ఇది అని ఇంకా వాడు యుద్ధం చేసి. అమ్మా అమ్మా వాడికి గిఫ్ట్ ఇవ్వాలి బంగారు తండ్రి. వాడి పేరేంటి? వాడు శ్రీకర్ ఆదిత్య. అమ్మా బంగారు తండ్రి, కానీ చాలా వాడే నాకు ఇన్స్పిరేషన్. మహాభారతం చూపించి ఇది విను అన్నాడు. అమ్మ వేదో బంగారు తండ్రి అమ్మవాడు మొత్తం నేను విన్నాను అట్లా. ఇంకా అది అంతే, అంటే నాకు నమ్మకం ఉన్నా వాడు వచ్చి చెప్పే వరకు అది ఒక దీనిలోకి వెళ్ళలేదన్నమాట. అమ్మా 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 అదే ఇంకంతే, ఇంకా చాలా అద్భుతంగా ఉందమ్మా. చేయలేము ఇంకా.
చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంకా మీరు మీ ఇప్పుడు అన్నీ చేసుకుంటాడు. మొన్న ఉజ్జయిని కదే, ఉజ్జయినికి వెళ్ళాం, మీరు వెళ్ళింది అది అంతా చూసాము. వెళ్ళినప్పుడు వాడు అప్పుడు త్రికాల సంధ్యావందనం చేసుకున్నాడు. నేను నాతో ఉపవాసం ఉండేట్టు చేశాడు. దర్శనాలన్నీ అయ్యే వరకు బంగారు తండ్రి, బంగారు తండ్రి దీర్ఘాయుష్మాన్. అంటే ఇంకా అది ఎక్కడి నుంచో వస్తుంది అనిపించింది. అనిపించడం కాదు, నాకు చాలా అది నిజం. లేకపోతే లేకపోతే ఒక ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ ఇంట్లో అసలు పూజలు ఏమీ లేనివాడు, వాడు అలా ఎలా మాట్లాడగలిగాడు అంటే అది పూర్వం పుణ్యం ఉంటేనే జరుగుద్ది. అమ్మా అమ్మా చాలా సంతోషం అమ్మా. నేను ఇంకా పూజ చేయాలి, పాంకి పెట్టేస్తానమ్మా. హరే కృష్ణ అమ్మా అమ్మా. నేను చూస్తాను అమ్మా అమ్మా. హరే కృష్ణ. ఏదన్నా కనెక్ట్ లో తెలిస్తే మనం హెల్ప్ చేద్దాము. తాను ఒక్కతే వెళ్ళినట్టుగానే అమ్మమ్మ. నేను చూస్తాను అమ్మా. హరే కృష్ణ. చాలా థ్యాంక్స్ గురువుగారు.